మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం డ్వాక్రా సంఘాలకి ఇప్పుడు 95 లక్షల మంది దాకా కూడా డ్వాక్రా వాళ్ళకి 10,000 రూపాయలు చెప్పిన మొదటిసారి ఒకసారి ఇచ్చారు, రెండోసారి కూడా 10,000 వాళ్ళకి పసుపు కొంకాల కింద ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఎన్టీఆర్ ఇల్లు వచ్చేటోడికి మరి ఇంచుమించి 13 లక్షల ఇల్లు కట్టి ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీని. మరి వాళ్ళందరికీ కూడా 13 లక్షల మందికి కూడా ఇల్లు అందరికీ కూడా వస్తున్నాయి. అలాగే అన్నీ కూడా రాజధానిగానే ఉన్నాయి. 33,000 ఎకరాలు రాజధాని తీసుకోవడం, మరి రాజధానిని కట్టడం మనకు అవసరం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంతో ముఖ్యమైన అవసరం. మరి మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడుకే నేను ఓటేస్తానండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు పెన్షన్లు కానివ్వండి 200 నుంచి 2,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 1,500 నుంచి 3,000 చేయడం జరిగింది. రెండు చేతులు లేకపోతే వాళ్ళకి 10,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు. మరి అలాగే మరి బియ్యం కూడా 4 కేజీల నుంచి 5 కేజీలు చేయడం జరిగింది. అలాగే రోడ్లు కూడా మీకు ప్రతి గ్రామాల్లో కూడా రోడ్లన్నీ కూడా బాగా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. అలాగే మాకు భీమవరం నియోజకవర్గానికి అయితే ఇప్పుడు 9,500 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగిందండి. అవి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోడ్లు చూస్తే ప్రతి 20 కిలోమీటర్లు కూడా డబల్ రోడ్లు వేయడం జరిగింది. 20 నిమిషాల్లో మనం భీమవరం వచ్చి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని గ్రామాలకు వెళ్లే విధంగా ఉండడం జరిగింది. ప్రతి దుక్కుని కూడా కాళీపట్నం నుంచి భీమవరం కానీ, ఇలాగే మరి ఎండగండి నుంచి భీమవరం కానీ, ఇలా వీరవాసరం నుంచి భీమవరం కానీ, ఇలా నవడూరు నుంచి భీమవరం కానీ, అలాగే ప్రతి దుక్కుని కూడా ఈయన భీమవరం మరి పులవత్ రామాంజనేయులు గారు ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వామ్యులు అయ్యి మాకు సహకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో మరలా ముఖ్యమంత్రిగా అవ్వాలి, అవుతారు. ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. మన రాష్ట్రాన్ని ఎడగొట్టేశాక అప్పట్లో ఉన్న కాంగ్రెస్ కట్టుబడి అతి ఘోరంగా ఎడగొట్టింది. లోటు బడ్జెట్ ఉన్న, ఆర్థిక లోటు ఉన్న కేంద్ర ప్రభుత్వం, తర్వాత వచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విధాలుగా కృషి చేసి ఆయనకున్న విజన్ వలన ఓ పోర్టల్ డెవలప్ చేయనివనండి, ఇంకోటి చేయనివనండి, ఏదో విధంగా లోటు, ఆర్థిక లోటును భర్తీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిందని మహానాయకుడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకపోతే మన రాష్ట్రం మళ్ళీ అదో గతిపాలైపోతుంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి పూర్తి కావాలన్నా, రాష్ట్రం పురోగతి సాధించాలన్నా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఓటేసి గెలిపించాలని మేమంతా మా ప్రగాఢ ఇదండి. బాగుందండి. ఇప్పుడు కొత్త పరిపాలన వస్తే మాకు మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటది. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి మాకు మంచి ఫేమస్ అండి. చంద్రబాబు నాయుడు అంటే పేదలకి పింఛన్లు రావడం కానీ, ఇల్లు రావడం కానీ, అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు విడుదల చేసి ముఖ్యంగా 200,000 ఎకరాలు తడిసేలాగా పోలవరం ప్రాజెక్టు చేపట్టడంలో ఎంతో ఎత్తుగెదిగారు ఆయన. అలాగే ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించుకుని వచ్చాం మనం. రాజధాని నిర్మాణంలో కృషివరుడై తప్పించినాడు ఆయన, అందుకే ఆయన చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా, అలాగే స్త్రీ సంక్షేమం, అలాగే మీకు భోజన పథకాలు, ఆరోగ్య పథకాలు, ఇవన్నీ కూడా ఎన్నో మమ్మల్ని ఎంతో విధంగా ప్రభావితం చేసినాయి. అందుకని ఆయన చెప్పి ఈ రోజున సీఎంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు 100% సీఎంగా ఆయనకు అర్హుడండి. ఎందుకంటే ఆయన పెట్టే సంక్షేమ కార్యక్రమాలు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, పశువు కుంకుమ కానీ, అదిగాక ముఖ్యంగా మన రాజధాని డెవలప్ చేయడానికి ఇంకా పూర్తిగా డెవలప్ కావాలంటే ఆయన 100% ఆయన సీఎంగా ఉండాలని నేను భావిస్తున్నాను. అలాగే పోలవరం ఒకటి, తర్వాత ఇంక ఈయన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చాలా సంక్షేమ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడే సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన భీమవరం నియోజకవర్గంలో మన పులపతి రామాంజనేయులు గారు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2014 నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ పట్టణ ప్రాంతంలో మెయిన్, ముఖ్యంగా మన మున్సిపాలిటీలో కానీ, అర్బన్ ఏరియాలో కానీ, రూరల్ ఏరియాలో కానీ చాలా ఏరియాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి ఈ భీమవరం నియోజకవర్గం కూడా కులపతి రామాంజనేయులు గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి
పత్తి చేరినాయి. అలాగే మెయిన్ పసుపు కుంకుమ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూప్ లో చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడతారని అనుకుంటున్నాను. ఈ విధంగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి నూటికి నూరు రూపాయలు అరుగుడని నా అభిప్రాయం. అందుకనికే మేము చంద్రబాబు నాయుడుకి ఓటేయాలనుకుంటున్నాం. మహిళలు కూడా వాళ్ళకే వస్తారు, ఎందుకంటే ఆయన చేసే పనులు మంచి అందుకని వాళ్ళకే ఓటు. రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. మొన్న మా పిల్లలకి ఆపరేషన్ చేయించుకున్నానంటే 5 లక్షలు ఇచ్చారు, ఎవడిస్తారన్నా? అందుకని వాళ్ళకే వస్తాం. అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మా ఓటు మా తాత తండ్రులండి టీడీపీకే వేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకు అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు దానివల్ల అప్పుడు కేసీఆర్ గారు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం కేసీఆర్ గారి డబ్బులు ఉన్నాయి, మన దగ్గర డబ్బులు లేవు. అయినా కూడా చంద్రబాబు సమర్థతతో తెలుగుదేశం పార్టీ కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడింది ఇండియాలో. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఒకటి జాతీయ ప్రాజెక్ట్ అండి, అది కేంద్రం మనకి నిధులు ఇవ్వకపోయినా ఆయన నిధులు ఎలా సమకూర్చి తెచ్చారో తెలియదు. ఆయన జాతీయ ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చేసి అప్పు చెప్తున్నాడు. దానివల్ల ఎన్నో లక్షల ఎకరాలకి నీరు మనకు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవడానికి ఆస్కారం ఉంది. అలాగే అమరావతి అమరావతి ఇలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అమరావతి చూసి చాలా ఆనందిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి వస్తే ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉండదు. స్థానిక ఎమ్మెల్యే ప్రొఫెసర్ రామాంజీ గారు బాగానే చేస్తున్నారు, ఎక్కడా ఖర్చు లేదు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తులే కోరుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. జస్ట్ కూడా ఆయన్నే కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అతను చేసిన అభివృద్ధి సంక్షేమ పాలాలి 16,500 కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ప్రతి కుటుంబానికి 2-3 పథకాలు ఉపయోగం పొందిన 120 పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి బాగా నచ్చింది. ఆడోళ్ళకి పసుపు కుంకం కానీ, వితంతు పింఛన్ 2,000 చేయడం కానీ, ఎవరైనా చనిపోతే చందన బీమా కానీ, చంద ఎవరికైనా ఆరోగ్యశ్రీ రాకపోతే చందన రాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన కులపతి రామాంజనేయులు గారు సుమారు భీమవరం నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. 5 సంవత్సరాల్లో 1,500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అందుబాబు గారి వార్డులో మొత్తం భీమవరం మున్సిపాలిటీలో. మన తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ఏలియన్స్గా ఏర్పడిన 4వ వార్డు కౌన్సిలర్ భూపతి విజయకుమార్ రాజు గారి ద్వారా మన 4వ వార్డులో 4 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారండి. అదేవిధంగా ఏఆర్కే స్కూల్ ఒకటి ఇవన్నీ కూడా చేయడం వల్ల చాలా బాగుంది. ప్రభుత్వం బాగుంది, చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించి అభివృద్ధి కావాలో సద్యోగం కావాలో ఆలోచించుకుని ఓటేయమలిసిందిగా కోరుతున్నాను ఈ సందర్భంగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.